నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ మహిళా నేత పాల్బాయి స్రవంతి మరో నేత చలమల్ల కృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికల్లో టికెట్ నాదంటే నాదంటూ ఇప్పటి నుంచే బల ప్రదర్శనకు దిగుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార పక్షంపై పోరాడాల్సిన నేతలిద్దరూ సొంత పార్టీలోనే చిచ్చు రేపుతున్నారు. నేతలతో పాటు కాంగ్రెస్ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. మునుగోడు బైపోల్ టికెట్ విషయంలో పాల్వాయి స్రవంతికి చలమల్ల కృష్ణారెడ్డికి విభేదాలు వచ్చాయి. అప్పట్లో హైకమాండ్ జోక్యం చేసుకుని ఇద్దరిని దారికి తెచ్చింది. స్రవంతికి టికెట్ ఇచ్చి కృష్ణారెడ్డిని బుజ్జగించింది. సీనియర్ల ఆదేశాలతో బైపోల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇదే నియోజకవర్గంపై మొదటి నుంచి పట్టున్న నేత కైలాష్ నేత, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ జేసీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా టికెట్ కోసం ప్రయత్నించారు. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంతో స్రవంతికి మద్దతుగా ప్రచారం చేశారు. స్రవంతి వెంటనే ఉంటున్న ఈయన బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తనకే అంటూ ధీమా వ్యక్తపరుస్తున్నారు. పార్టీ కోసం 10 ఏళ్ళు మేము పని చేస్తున్నాం, ప్రతిభానికి తెలుసు, ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలుసు, టికెట్ అడుగుతాం, అడగడం తప్పు కాదు, వారైనా మేమైనా, కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరం పనిచేస్తామని చెప్పినాం, కట్టుబడి ఉంటామని చెప్పినాం. కానీ తన జేబులో అధికారం ఉన్నట్టుగా భ్రమల్లో బతకడాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మేమందరం కొంచెం గందరగోళం గురవుతున్నాం. ఏకాయకిన టికెట్టు ఏకాయకిన మేము గెలిచిపోతామని భ్రమల్లో ఉండకూడదని చెప్పేసి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో మళ్లీ పాల్వాయి స్రవంతి చలమల్ల కృష్ణారెడ్డి మధ్య లొల్లి శురువైంది. ఎవరికి వారే టికెట్ నాదేనని క్యాడర్ కు హింట్ ఇస్తూ వస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ మధ్య మునుగోడు నియోజకవర్గంలో చలమల్ల కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్వాయి స్రవంతిని టార్గెట్ చేశారు. దీంతో కృష్ణారెడ్డిపై ఆమె సీరియస్ అయ్యారు. పార్టీలో సీనియారిటీ సిన్సియారిటీ ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని కృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పార్టీలో ఉన్న కోవట్లు ఎవరో చెప్పాలని ఆమె సవాల్ చేశారు. నాకు టికెట్టు, నాదే రాజ్యము అని చెప్పి కొన్ని మాట్లాడే మాటలు కార్యకర్తల్లో ఆందోళన కలిగించి అదేవిధంగా పార్టీకి నష్టం చేసే పరిస్థితి ఈరోజు కల్పిస్తుంది. ఒక మాట మాట్లాడినాడు కృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్పినారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి ఉంటున్న వెధవలు కోవట్లు అని మాట్లాడినారని, ఆ వెధవలు కోవట్లు ఎవరు అన్న విషయాన్ని కూడా పేర్లు కూడా తెలిస్తే ఒక సైడు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కూడా హర్షిస్తారు. నిందించదలుచుకుంటే పేరెత్తి చూపిస్తే బాగుంటది. ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మంచిది కాదని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు బైపోల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి గ్రూప్ గొడవలు మరింత నష్టాన్ని తెచ్చిపెడతాయని క్యాడర్ ఆందోళన చెందుతోంది.